ఫైనల్లీ గైస్ అయిపోయింది. అల్ హుదయారియాత్ బీచ్ నుంచి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, లైక్ రూమ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ అయిపోయిన వాళ్ళు బీచ్కి వచ్చి వెయిట్ తిరిగి వెళ్ళిపోవడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. మనం వీడియో చూసినప్పుడు కొద్దిగా వియర్డ్గా చూస్తున్నారు. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఎగ్జిట్ వేలో అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇతను పక్క ఇక్కడ కనిపిస్తున్నాడు, వచ్చి సైక్లింగ్ చేస్తున్నాడు. ఇక్కడ చాలామంది అక్కడ ఇంకో ఆపోజిట్ సైడ్లో చాలా సైక్లింగ్ చేస్తారు, కార్లో వచ్చి సైక్లింగ్ చేసుకొని వచ్చి చాలా సైక్లింగ్స్ చేస్తారు. అది ఒకవేళ వీలైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్పెషల్గా వాళ్ళని ఫాలో అయ్యి చూస్తాను. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాం. చూసుకోవచ్చు ఇది అల్ హుదయాత్ బీచ్, హుదయారియాత్ బీచ్. అండ్ అక్కడ మీరు చూసుకున్నట్టే సిటీ కనిపిస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ మొత్తం ఎట్లా అంటే సిటీకి అపోజిట్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను కూడా మొత్తం నాకు అబుదాబి సిటీ తెలిసినంత వరకు అయితే మనం టోటల్లీ అపోజిట్ సైడ్ ఉన్నాం. లైక్ సిటీ ఒక సైడ్ ఉంది, మనం ఒక సైడ్ ఉన్నాం బీచ్ సైడ్. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒక రౌండప్ కూడా వస్తుంది పెద్దది. అక్కడ మీరు చూసుకుంటే అక్కడ అల్ హుదయాత్ బీచ్ ఎంట్రన్స్ లైటింగ్తో చాలా బాగా పెట్టారు, చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఒకసారి ఆగినాం, ఆగి చూసుకున్నాం అన్నట్టు వెహికల్స్ వస్తున్నాయి, ఓకే వీడియో క్లారిటీ వస్తుందా లేదా అని చెక్ చేసిన. వీడియో ఇట్స్ కమింగ్ గుడ్. అగైన్ మళ్ళీ మేము స్టార్ట్ అయినాం. ఇక్కడ ఎవరు ఇక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, కొన్ని కార్స్ మేము బ్లర్ చేసుకుంటూ చూపిస్తున్నాం, ఎందుకంటే కొంతమంది డోంట్ లైక్ చేయరు సడన్గా ఆపినప్పుడు, ఏంటంటే ఎందుకు వీడియో తీస్తున్నారు అని అడుగుతారు. అందుకని చెప్పి మేము ఎక్కడ చూపించలేం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ బీచ్ పేరు ఎంత సూపర్గా లైటింగ్తో సెట్ చేసి పెట్టారు. ఇంకా ముందు కూడా ఇంకో రెండిట్ లైట్ ఇంకో రెండిట్లు వస్తాయి చూడండి, మస్తు సెట్ చేసారు కదా. అల్ హుదయాత్ విస్తా చాలా బాగుంది. రౌండప్ బోర్డ్ ఇప్పుడు క్రాస్ చేసి పోతున్నాం, అది చూపించడానికే రౌండప్ బోర్డ్ను ఒక రౌండ్ వేసినాం. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జిట్ ఉంది, అటు పోవద్దు, అటు వెళ్తే అక్కడ ఏమి ఉండదు. ఇక్కడ సెకండ్ ఎగ్జిట్ తీసుకోవాలి రౌండప్ బోర్డ్ నుండి. సెకండ్ ఎగ్జిట్ తీసుకుంటే మనం డైరెక్ట్ సిటీకి వచ్చేస్తాం. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ, సేమ్ కేబుల్ బ్రిడ్జ్ టైప్ ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. చూసుకోవచ్చు మీకు ఇక్కడ కొద్దిగా వీడియో క్లారిటీ కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ వెహికల్స్ కొద్దిగా బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే మనకేం ఇబ్బంది ఉండదు సడన్లీ ఎవరైనా ఆపి, అంటే వితౌట్ పర్మిషన్తో మనం ఒకవేళ వెహికల్ని కానీ వాళ్ళని కానీ వీడియో తీస్తే కంప్లైంట్స్ కూడా చేయొచ్చు. అందుకని చెప్పి మనం అంతా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఇంకో బీచ్ పేరు ఇక్కడ ఉంటుంది చూడండి, నేను స్లో అయితే ఇక్కడ కొద్దిగా స్లో చేసిన ఆల్రెడీ, అది చూపిద్దామని మీకు. మళ్ళీ గార్డెనింగ్ కూడా, గార్డెనింగ్ కానీ చాలా డిజైన్గా చేసి పెట్టారు. మళ్ళీ ఎక్కడ కూడా ఇట్లా కచర పాడేసింది అనేది ఏమి ఉండదు, మంచిగా క్లీన్ ఉంది, ఎగ్దాం మస్తు ఉంది, మజా అనిపించింది. అక్కడ చూడండి అక్కడ ఎంత సూపర్గా అనిపిస్తుంది, లైటింగ్తో ఎంత సూపర్ సెట్ చేశారు, ఎక్కడ మొత్తం సూపర్ సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రౌండప్ బోర్డ్ ఉంటుంది, ఇక్కడ కూడా రౌండప్ బోర్డ్ నుంచి సెకండ్ రైడ్ వేసుకోవాలి. సెకండ్ రైడ్ వేసుకుంటే మనం డైరెక్ట్ బ్రిడ్జ్ పైకి వచ్చేస్తాం. ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్స్ అవి చాలా నడుస్తున్నాయి. కొద్దిగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ వచ్చే వాళ్ళు ఉన్నా కానీ చూసుకోండి, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పైన గాల్పు అనేది చాలా వేగంగా వస్తుంది, చాలా అంటే చాలా వేగంగా వస్తుంది. చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి బండి, కార్ కానీ బైక్ కానీ ఎలా వచ్చినా కానీ చాలా టేక్ కేర్గా ఉండాలి, ఎందుకంటే కొద్దిగా అజాగ్రత్త ఉన్నాయని మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే స్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కూడా, ఎందుకంటే కొద్దిగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళకి చెప్తారని. ఎందుకంటే ఈ రోడ్డు చూసుకోండి మీకు టూ వేస్ ఏ ఉన్నాయి, లైక్ అక్కడ సైడ్ అటు సైడ్ టూ వేస్, ఇక్కడ సైడ్ టూ వేస్. సెకండ్ లైన్లోనేమో పెద్ద ట్రక్సే నడుస్తున్నాయి ఆల్రెడీ ఫస్ట్ లైన్లోనే, ఎందుకంటే పెద్ద పెద్ద కార్స్ వస్తాయి. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే నార్మల్గా ఎక్కువ శాతం ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తారు, వాడు దగ్గరకు వచ్చి బ్రేక్ కొట్టే వరకు మనకు ఏర్పడదు. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. చూడండి నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ లైన్లోకి వచ్చినాను, ఎందుకంటే అక్కడ సైడ్ కార్ వస్తుంది. చూడండి కారు వచ్చినట్టు వచ్చింది కానీ ఇక్కడ స్లో అయిపోయింది మా దగ్గరకు వచ్చిన తర్వాత, అందుకే చాలా జాగ్రత్త ఉన్నాయి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది నైట్ వ్యూ. ఇక్కడ చూడండి కార్ అయితే వెళ్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది, అది పెద్ద ప్రాబ్లం. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. చూడండి పెద్ద ట్రక్ వెళ్ళిపోతుంది అటు సైడ్, చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. సిటీ మాత్రం ఒక రేంజ్లో కనిపిస్తుంది, నైట్ వ్యూ మాత్రం లైక్ ఒక పెద్ద టవర్ మీద కూర్చొని చూస్తే మాత్రం ఓఫ్, అక్కడ డిన్నర్ చేసుకుంటూ చూస్తే మా గాడ్,
మస్తు ఉంటుంది ఇక. ఇది కూడా బీచే, ఇక్కడ సైడ్ కూడా కూర్చుంటారు బీచ్. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒకటి ఉంది బతిన్ బీచ్, దీన్ని బతిన్ బీచ్ అంటారు. అండ్ మనం పోయింది అల్ హృదయ రియాద్ బీచ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి అక్కడ ట్రక్ పెద్దది పోతుంది, ట్రక్ స్లో అవుతుంది, దాని వెనుక కారు పోతుంది. చాలా హెడ్ఏక్, కొద్దిగా చూసుకున్నట్టు పని, చాలా జాగ్రత్తగా. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ సిగ్నల్ పడ్డది, మేము వెళ్ళిపోతున్నాం. చూసుకోండి ఇక్కడ సిగ్నల్స్ పడ్డం కడ కూడా కొన్ని కొన్ని వెహికల్స్ ఎమర్జెన్సీ టైంలో స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటాయి, మనం అబ్జర్వ్ చేసుకొని డ్రైవింగ్ చేసుకోవాలి, లేకపోతే మనకే ప్రాబ్లం. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి చిన్న పార్క్ ఉంది, ఈవినింగ్ టైం వాకింగ్ వచ్చిన వాళ్ళు పిల్లలతో ఆడుకోవడానికి అట్లా. ఇవన్నీ ఇక్కడ విల్లాసు, అరబ్ వాళ్ళు ఉంటారు, అరబ్ వాళ్ళు కూడా ఉంటారు, మన నా లోకల్స్ కూడా ఉంటారు. కొత్త విల్లాస్ అయితే లోకల్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఓల్డ్ విల్లాస్ కూడా రెంట్కి ఇస్తారు. మళ్ళీ ఓల్డ్ విల్లాస్ అయితే మన వాళ్ళకి రెంట్కి ఇస్తారు, అట్లా చాలామంది నడుస్తారు. ఇక్కడ రెంట్ ఎట్లా నడుస్తారంటే బ్యాచిలర్స్ రూమ్లోనే ఓన్లీ మంత్లీ మంత్లీ రెంట్ అట్లా నడుస్తుంది. కానీ ఫ్యామిలీస్ ఏమో అగ్రిమెంట్ ఉంటుంది, 6 మంత్స్ 1 ఇయర్ ఇట్లా అగ్రిమెంట్ చేసుకుని ఉంటారు. ఇక్కడ చూడండి ఇల్లు చూస్తే సేమ్ చైనాలో ఉన్నట్టు ఉంటుంది, చైనాలోనే జపాన్లో ఉంటారు అటువంటిది. ఇప్పుడు చూడండి మీరు చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది విల్లా అట్లా ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళది మొత్తం ఎట్లా అంటే, ఇక మనం అప్పట్లో మన రాజుల కాలంలో సినిమాలో థియేటర్ రాజుల కాలం ఉంటుంది, మన పాత సినిమాలలో గేట్ ఎంత పెద్ద ఉంటుంది చూడండి, సేమ్ ఆ టైప్లో వీళ్ళు కట్టుకొని ఉంటారు. అందులోనే అన్ని లోపలికి వెళ్తే మాత్రం చాలా రూమ్స్ ఉంటాయి, బయట నుంచి చూడడానికి అట్లా ఉంటుంది కానీ చాలా ఉంటాయి. మినిమం 2 ఫ్లోర్స్ ఉంటాయి కావచ్చు లోపల, చూడండి అన్నీ కనిపిస్తున్నాయి కావచ్చు మీకు ఈజీగా. రోడ్ స్పీడ్ అయితే 80 స్పీడు. ఇవన్నీ విల్లాసే చూడండి, చూడడానికి అట్లా అనిపిస్తున్నాయి కానీ లోపల 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ విల్లాస్ ఉంటాయి మొత్తం. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్యాచిలర్స్ రూమ్ ఎలా ఉంటుంది, బ్యాచిలర్స్ ఎట్లా కుకింగ్ ఎట్లా ఉంటుంది, సామాన్ ఎట్లా తీసుకొచ్చుకుంటారు, లైక్ రూమ్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు మొత్తం మీకు వీడియో తీస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి నేను నైట్లో అయిపోయింది, నేను వాపస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీసిన. ఎంత మంచి అక్కడ కొన్ని కార్స్ వచ్చినప్పుడు బ్లర్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు ప్రాబ్లం అవుతుంది కంటే. చూసుకోవచ్చు మీరు ఇక్కడ, అక్కడ కవర్ చేసింది ఉందేమో అది బోట్ పడవ, అప్పుడప్పుడు వీళ్ళు అక్కడ ఫిషింగ్ కానీ లైక్ తిరగడానికి అట్లా వీళ్ళు లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే కిస్మత్ అంతే ఇక, అది మస్తు ఇలా కలిసి వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే రౌండ్ అవుట్ దగ్గర వాటర్ ఫౌంటైన్ పెట్టారు, నేను కొద్దిగా స్లో చేసి చూపించిన మీకు. చూసుకోండి ట్యాక్సీ పోతుంది, చూసారా ట్యాక్సీ అది ముందు వెళ్ళిపోయింది ఒకటి. నేను మీ దుబాయ్లో ట్యాక్సీ జర్నీ కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను, లైక్ ఎంత దూరానికి ఎంత రేట్ అవుతుంది, ఎంత బిల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలలో మన తెలుగు వాళ్ళు ఇక్కడ తలవాత్లో వర్క్ చేస్తున్నారు, పిజ్జా హట్లో వర్క్ చేస్తున్నారు, మా కాఫీ షాప్స్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు శాలరీ ఎంత, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ అవర్స్ ఏంటి, వాళ్ళు లోపల ఎట్లుంటుంది, కంపెనీస్ గుడ్డా నాట్ గుడ్డా అనేది ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను. ఇక్కడ పోతుంది రేంజ్ రోవర్ కారు, ఇది నా ఫేవరెట్ కారు. ఒక్కవేళ ఫ్యూచర్లో మనకు కానీ దేవుడు గట్టిగా సాథ్ ఇచ్చి అదృష్టం కలిగితే మాత్రం కారు మన చేతులు ఉంటుంది. తలగలేదా అంటే నార్మల్గా ఏదో నడిపించేస్తాం, ఉందా లేదా ఏదో ఒకటి ఖచ్చితంగా. ఇంట్లోకైతే కారు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని అడిగినా కరెక్ట్ కాదు, మనది మనకు ఒకటి సపరేట్ కొనుక్కొని ఉండాలి. చలో ఆల్మోస్ట్ మన రూమ్ దగ్గరకు వచ్చేసినాం, కనిపించేదే అక్కడ వైట్ బిల్డింగ్ పక్కన కనిపించేదే మన బిల్డింగ్.